తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామ రైతులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు గుండాల తూముకు గండిపడి వరద ఉధృతికి కాలువలో ఉన్న నీరు అంతా పంట పొలాల్లోకి వస్తుందని, దీని వలన సుమారు 1500 ఎకరాల పంట నష్టం వాటిల్లుతుందని రైతులు వాపోతున్నారు. అంతేకాకుండా క్రింద ఉన్న గ్రామాల పంటలు కూడా దెబ్బతినే అవకాశముందని, అధికారులకు ఎన్నిసార్లు మొర్రపెట్టుకున్నా గుండాల తోమును బాగు చేయించడం లేదని, వరదలకు మరింత పాడై శిథిలావస్థకు చేరుకుందని అధికారుల తీరుతో విసుగుపోయి చివరకు గ్రామ పెద్దలు నల్లమిల్లి వెంకటరెడ్డి విషయం తెలుసుకుని కొవ్వూరి సత్యబాబు ఆధ్వర్యంలో రైతులతో కలిసి మట్టితో కప్పి తాత్కాలికంగా గండి పూడ్చామని, అలాగే ఎంఆర్ఓకి విషయం తెలియజేశామని అధికారులు ఇప్పటికైనా స్పందించి ఈ సమస్యపై సరైన చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు. 16/4 గుండాలతో అన్న బలభద్రపురం గుండాలతో అప్పుడే 2 సంవత్సరాల మట్టి కింద డోలుకైపోయింది. అధికారులు ఎంతమంది వచ్చినా కూడా ఫోటో తీసుకెళ్ళిపోయిన వాళ్ళే కానీ దాని గ్రాంట్ కానీ ఏమి సమాధానం లేదు. ఇవాళ కూడా నీరు పొలమంట గుల్లైపోయి పోతాం కానీ ఇప్పుడు కూడా అధికారులు అన్న వాళ్ళు ఎవరు రాలేదు. గండి వేస్తుంది. ఈ గండి వల్ల 1500 ఎకరం ములిపోయి ముంపు దెబ్బ తగులుద్ది. దాని ప్లస్ పాయింట్ ఆ గండి పడతలో దాల్వా కూడా పంట పండదు. దీనివల్ల బలభద్రపురానికే కాదు కింద పందలపాక ఓలపిల్లి కింద కింద గ్రామాలన్నీ కూడా మొత్తం ముంపు దెబ్బ తినేస్తాయి. దీనివల్ల చాలా ఊళ్ళు నష్టపోతాయి. అలాగని కూడా అధికారులు ఎవరో కూడా దీన్ని చర్య తీసుకునేవాళ్ళు లేరు. రైతుగా మేము ఇప్పటికప్పుడు మొరకొట్టుకుంటున్నాం. ఏది కూడా చేస్తలేదు.